పాలపర్తి జ్యోతిష్మతి గారు విద్య లేని వాడిని వింత పశువు అన్నారు. మరి ఇప్పుడు సెల్ ఫోన్ లేని వాడిని ఏమంటారు? విద్య సెల్ ఫోన్ లేనివాడు చింత లేని పశువు, ప్రశాంతంగా ఉంటాడు. అతివ పడతి లలన వనిత, ఆ పదాలు ఆ అర్థంలో కాకుండా స్వేచ్ఛాచందం. అన్ని పదాలకి స్త్రీ అనే అర్థం, కానీ ఏ పదానికి స్త్రీ అనే అర్థం రాకూడదు. చందస్సు మాత్రం స్వేచ్ఛ. సమాజంలో స్త్రీ పరిస్థితిని గురించి, స్త్రీ అనే అర్థం వచ్చే నాలుగు పదాలిచ్చి స్త్రీ మీద పద్యం చెప్పాలట, కానీ ఏ పదానికి స్త్రీ అనే అర్థం రాకూడదు. స్వేచ్ఛ ఛందస్సులో నేటి సమాజంలో స్త్రీ పరిస్థితిని, వారిచ్చిన పదాలను స్త్రీ అనే అర్థంలో ఉపయోగించకుండా వర్ణించాలి. అతివ లలన పడతి వనిత. కలల నడయాడి లలన, కలల నడయాడి పరిణయ కళలగూడి. ఇక్కడికి మీకు ముందు లలనని ఇవ్వడం జరిగింది, చాలా చక్కగా జరిగింది, చాలా బాగా వచ్చింది. లలన స్త్రీ అనే అర్థం రాకుండా కలల. పాలపర్తి జ్యోతిష్మతి గారు వారు ఇచ్చినటువంటి పదాలు అతివ వనిత పడతి లలన, ఈ పదాలు ఇచ్చారా? అన్నిటికీ స్త్రీ అనే అర్థం. పద్యం కూడా ఆవిడ స్త్రీ గురించే కావాలి, కానీ ఈ నాలుగు పదాల్లో ఎక్కడా ఈ పదానికి స్త్రీ అనే అర్థం రావడానికి వీల్లేదు. అంటే అతివని అతివాని అలా పదాన్ని తెచ్చి అక్కడ పెట్టేసి స్త్రీ అని చెప్పడానికి వీల్లేదు. పడతి స్త్రీ అనే అర్థంలో ప్రయోగించకూడదు, లలన స్త్రీగా ఉపయోగించకూడదు, వనిత ఉపయోగించకూడదు. కానీ అలా ఉపయోగించకుండా చివరికి పద్యం ఏం చెప్పాలి అంటే స్త్రీ గురించే చెప్పాలి. అది పదాలు చాలా తేలిగ్గా కనిపిస్తున్నాయి, పడతి వనిత లలన లలన అతివ, ఇవి తేలిగ్గానే ఉన్నాయి. పదాలు తేలికైనవే, పదాలు ఇచ్చిన వారు తేలికైనవారు కాదు. కలల నడయాడి పరిణయ కళలగూడి, అది వారికి చెప్పినటువంటి మొదటి పదం. కలల నడయాడి, కలల నడయాడి లలన, అక్కడ మనకి మొదట లలన అనేది ఇవ్వడం జరిగింది. అతి వహించుచు, అతి వహించుచు అంటే అదే అతివ, అతివ అనడానికి అతి వహించుతూ అంటే ఆధిక్యాన్ని భరిస్తూ అని అనమాట. లేదా అతి సర్వత్ర వర్జయ్యతలో అతి, అదే ఏదైనా అతి అంటే ఎక్కువే కదా ఆధిక్యము, ఆధిక్యాన్ని భరిస్తుంది పాపం కూడా. అతి వహించుచు ఆర్భాట మతికి పోయి, అతి వహించుచు ఆర్భాటము, ఆర్భాట మతికి పోయి అంటే ఇప్పటి వరకు స్త్రీ గురించి చెప్పిన పద్యాలన్నీ కూడా అనుకూలంగా ప్రశంసాత్మకంగానే చెప్పాం కదా, ఈ పద్యంలో కాస్త హితబోధ చేస్తూ, అది కూడా కాస్త యువతకి హితబోధ చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నటువంటి పద్యం కాబట్టి. కలల కలల నడయాడి పరిణయ కళలగూడి, అతి వహించుచు నార్భాట మతికి పోయి. అతి వహించుచు నార్భాటము అంటే ఆర్భాటానికి సతిగా వహిస్తూ అతికిపోయి, దాంట్లో పూర్తిగా లీనమైపోయి నిమగ్నమైపోయి. ఆర్భాట మతికి పోయి పోవ నితరంపు విలువల మూలమదియు, పోవ పోవ ఇతరంపు పోవ నితరంపు వనిత, చాలా చాలా బాగా వచ్చింది, బ్యూటీ బ్యూటీ బ్యూటీ. పోవనితరంబు పోవనితరంబు వనిత, చాలా బాగా వచ్చింది. పోవనితరంపు విలువల మూలమదియు, విలువల మూలమదియు. ఈ మధ్య కాలంలో పెళ్ళి పెళ్ళి అని అనుకున్నప్పుడు ఆడవాళ్ళు ఆడ పెళ్ళి వధువులు పెళ్లి కూతుర్లు ఇస్తూ ఉన్న లిస్ట్ ఏదైతే చూస్తున్నామో అవన్నీ కొంచెం అతిగా అనిపిస్తున్నాయి. అసలైనటువంటి మూలాలైన విలువల గురించి చూడకుండా మనకి పర్ యానం వచ్చేసరికి ప్యాకేజీ ఎంత, లేకపోతే ఎక్కడుంటారు, అది పట్టణమా రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానా, లేక వెనకాల ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు, ఇలాంటి వాటి గురించి ఎక్కువ వాటి మీద అసలైనటువంటి పోవక ఇతరంపు విలువల మూలమదియు. పోవ పోవ నితరంపు విలువల మూలమదియు, ఈ ఇతరములైనటువంటి మూలమైన విషయాలను మిగిలిన వాటిని అన్నించి విడిచిపెట్టేస్తూ ఆర్భాటానికి మాత్రం పోతూ ఉన్నారు అని ఆ మూడు పాదాల్లోనే చెప్పడం జరిగింది. పూర్వం పెళ్లి సంబంధాలంటే అబ్బాయి ఎలాంటి వాడు అని అడిగేవారు మొదటి ప్రశ్న అది, ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. అంటే వాడు ఏం చేస్తున్నాడు ఏం సంపాదిస్తున్నాడు ముందు విషయం అది, వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు. పూర్వం అలా కాదు, వాడు ఎలా మంచివాడు అవునా కదా ముందు చూసేవారు, ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడా లేదా అని ఇప్పుడు చూస్తున్నారు, తేడా అది. ఆ సంపాదన కూడా నచ్చిన వృత్తి ఉండాలి,
అంటే పౌరోహిత్యంలో బాగా సంపాదించిన, అర్చకత్వంలో బాగా సంపాదించిన, వ్యవసాయంలో బాగా సంపాదించిన మాత్రమే పిల్లనివ్వరు. వాడు ఇన్సర్ట్ చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, లేదా ఆఫీస్కి వెళ్ళినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి అంతే. వాడు మనసు హార్డ్వేర్ అయినా పర్వాలేదు, అది పరిస్థితి. ఇలా ఇలా ఉండడం తెలియాలి. కలతపడ తిప్పలెన్నెన్నో కలుగుచుండే, కలతపడ తిప్పడతి పడతి శభా శభాష, కలతపడ తిప్పలెన్నెన్నో పడ కలుగుచుండ, కలతపడ తిప్పలెన్నెన్నో కలుగుచుండు కలుగుచుండు, కలతపడ కలతపడ తిప్పలెన్నెన్నో కలుగుచుండు. అయిపోయిందా? కలతపడ తిప్పలెన్నెన్నో కలుగుచుండు. మొత్తం నాలుగు స్త్రీని నుంచోబెట్టి నలుగురిని వెరక్కొట్టేసిందండి అపర్ణ ఇక్కడ. ఎప్పుడైనానండి, బయట మామూలుగా అయితే కలపడం తేలిక, విడగొట్టడం కష్టం. కానీ అవధానాల్లో ఏమిటంటే కలపడమే తేలిక, విడగొట్టడం చాలా కష్టం. దత్తబదులన్నీ అంతే. ఇప్పుడు అతివిలా కలిపి వాడుకోమంటే బాగానే ఉంటుంది, అతివని విడగొట్టండి అంటేనే కష్టం. కాబట్టి సాటి స్త్రీ అయి ఉండి కూడా నలుగురు స్త్రీమూర్తులను విరగొట్టేయాలి విడగొట్టేయాలంటే ఎంత కష్టం ఉంటుంది మరి. పాపం అయినా చేస్తుంది అప్పుడు అంతే. అదే అదే చెప్పలేదు. కలతపడ తిప్పలెన్నెన్నో కలుగుచుండు, అది వారికి చాలా బాగా వచ్చాయి. పాలపర్తి జ్యోతిష్మతి గారు అతివ వనిత పడతి లలన నాలుగు పదాలను ఇస్తూ స్త్రీల పరిస్థితి. కలల నడయాడి పరిణయ కలల గూడి, అతి వహించుచునార్భాట అతి వహించుచునార్భాట మతికి పోయి పోవని తరంపు పోవని తరంపు విలువల పోవని తరంపు విలువల మూలమదియు కలతపడు కలతపడ తిప్పలెన్నెన్నో కలుగుచుండు, కలతపడ తిప్పలెన్నెన్నో కలుగుచుండు.